అడ్మిన్ నేను ఇక్కడ అడ్మిన్ హెచ్ఆర్ అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ కూడా నేను ఇక్కడ అడ్మిషన్స్ అన్ని చూస్తాను. అండ్ ఇది కాలేజ్ వచ్చేసి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రూరల్ అండ్ అర్బన్ పీపుల్కి లైక్ స్టూడెంట్స్ ఎవరైతే ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం అని మేము ఇక్కడ 10 ఇయర్స్ నుంచి లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ పైన లైక్ డీటెయిల్గా కోర్సెస్ డీటెయిల్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నాం అనమాట. టెన్ ఇయర్స్ అయింది అని చెప్తున్నారు. అప్రాక్సిమేట్గా 10 ఇయర్స్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ 2000 ఉన్నారు స్టూడెంట్స్ అయితే. బికాస్ ఈచ్ ఇయర్ మాకు ఇక్కడ పాస్ అవుట్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 1200 స్టూడెంట్స్ అలా ఉంటారు. అండ్ అలాగే ఒక కోర్స్ పర్లేదు రెడీ చేసుకుంటారు. అండ్ అలాగే ఒక కోర్స్ కంప్లీట్ అవ్వాలి అంటే అసలు ఎన్ని ఇయర్స్ ఉంటుంది, లైక్ డిగ్రీ బేసిస్ అలాగేనా లేదంటే దీనికి సపరేట్గా? యాక్చువల్లీ ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్కి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. లైక్ ఎస్ఎస్సి బ్యాక్గ్రౌండ్కి డిప్లొమా అని, ఇంటర్ బ్యాక్గ్రౌండ్ చేసి కూడా డిప్లొమా చేయొచ్చు. ఇంటర్ చేసిన వాళ్ళకి అగైన్ మనకి బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ కూడా ఉంది, అంటే 3 ఇయర్స్ కోర్స్. సో డిప్లొమా వచ్చేసి 1 ఇయర్ కోర్సు. సో ఇంటర్ అండ్ బీఎస్సీ చేసిన వాళ్ళకి 1 ఇయర్ కోర్సెస్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంటర్ చేస్తే మాత్రమే బీఎస్సీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ 3 ఇయర్స్ కోర్స్ బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ అంటాం. సో దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో, ఈవెన్ లైక్ ఎనీ సెక్టార్లో లైక్ వాళ్ళకి జాబ్స్ ఉంటాయన్నమాట. బికాస్ చాలామందికి ఐడియా ఉండదు గవర్నమెంట్ జాబ్స్ ఎలా వస్తాయి ఫ్యాషన్ డిజైనింగ్లో అని. బట్ ఫ్యాషన్ డిజైనింగ్లో కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, లైక్ వీవర్స్లో, వీవర్స్ అసోసియేషన్స్లో అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయన్నమాట. చాలామంది తెలియదు ఎక్కడ రాయాలి, ఎగ్జామ్స్ ఎలా రాయండి. మేమే దాని మీద ఎడ్యుకేషన్ ఇస్తాము, ఐ మీన్ ఎడ్యుకేట్ చేస్తాం నోటిఫికేషన్స్ వల్ల. అండ్ అన్నిటి మీద డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాలేజ్లో. బికాస్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఏంటంటే ప్రాక్టికల్గానే ఎక్కువ ఉంటుంది థియరిటికల్ కంటే కూడా. బికాస్ మెషినరీ రన్ చేయరు వీళ్ళు, ఏంటంటే టెక్స్టైల్స్ పైన రీసెర్చ్ చేస్తారు అండ్ టెక్స్టైల్స్ పైన డిటెక్షన్స్ అట్లాంటి ప్రాసెస్ ఉంటుంది, ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. సో దానిమైన లైక్ యాన్స్, ఫైబర్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, దాని వేరియేషన్స్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఫ్యాకల్టీ వచ్చేటప్పటికి ఎలాంటి ఫ్యాకల్టీని మీరు ప్రిఫర్ చేస్తారు? ఫ్యాకల్టీ అంటే ఫ్యాకల్టీ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ రిలేటెడ్ అయి ఉండాలి, ఎంఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు, ఈవెన్ మా హైయర్ ఎడ్యుకేషన్ లైక్ మా అకాడమిక్ ఇన్ఛార్జ్ భవాని మేడం, సో తను ఎంఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ చేశారు. సో అట్లా అందరూ లైక్ ఆల్మోస్ట్ ఫ్యాషన్ రిలేటెడ్ స్ట్రీమ్లోనే ఉన్నవాళ్ళే. ఈవెన్ నేను ఒక అడ్మిన్ హెచ్ఆర్ అయ్యింది కూడా నేను ఫ్యాషన్ డిజైనింగ్ స్ట్రీమ్లో ఉన్నాను. బికాస్ ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో అందుకనేసి మేము కంపల్సరీ సార్ ఏంటంటే ఎవ్రీ ఫ్యాకల్టీని చూస్ చేసుకునేటప్పుడు రామ్ యాదవ్ సార్ కంపల్సరీ ఫ్యాషన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళని, దట్ టు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కొంతమందికి డౌట్స్ ఉంటాయి, ఫ్యాషన్తో వచ్చే వాళ్ళు ఉంటారు, ఇంట్రెస్ట్ ఉండి ఫ్యూచర్ ఫ్యాషన్ డిజైనింగ్లో బాగుంది అనే వాళ్ళు ఉంటారు, దానికి తగ్గట్టుగానే రూమర్స్ కూడా వస్తుంటాయి. అంటే యాజ్ ఏ గర్ల్గా మనం ప్రతి ఇండస్ట్రీలో ఫేస్ చేస్తాము. సో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి? డిఫరెంట్ ఎవ్రీ ఇండస్ట్రీలో విమెన్కి అయితే డిస్క్రిమినేషన్ ఉంటుంది, కొంచెం ఎలానా లైక్ కంపల్సరీ నెగిటివ్ మా రిమార్క్ అయితే ఇస్తారు. ఎనీ లైక్ విమెన్ బయటకు వస్తుంది అంటేనే కంపల్సరీ రిమార్క్ ఇస్తారు, నెగిటివ్ ఆర్ పాజిటివ్. మనం తీసుకునే విధానం కూడా ఉంటుంది, లైక్ మనం ఏదైనా పాజిటివ్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్లో చాలామంది లైక్ నెగిటివ్ పర్సెప్షన్ ఉంది ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మోడలింగ్ అని. మోడలింగ్ కంప్లీట్లీ వేరు అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్లీ వేరు. సో అందుకని స్టూడెంట్స్కి వచ్చిన పేరెంట్స్కి కూడా కంపల్సరీ ఇదే కౌన్సిలింగ్ ఇస్తామన్నమాట. ఇది ఫ్యాషన్ డిజైనింగ్ మోడలింగ్ కాదు, మోడలింగ్కి వేరే కాలేజెస్ ఉంటాయి. మేము ఫుల్ ఫ్లెజ్గా గర్ల్స్ విమెన్ ఎంపవర్మెంట్ ఇవ్వడానికి ఓన్లీ విమెన్స్ కాలేజ్ ఇది. సో అందుకని ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా విమెన్కి లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫ్యాషన్ డిజైనింగ్ పైన దానిపైన ఉంటుంది కానీ నో మోడలింగ్. చాలామంది మోడలింగ్ చేయాలేమో ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ర్యాంప్ వాక్స్ ఉంటాయేమో అంటే నో. ఇక్కడ ర్యాంప్ వాక్ నేర్పిస్తాం పార్ట్ ఆఫ్ లైక్ ఏంటంటే మ్యాండేటరీ కాదు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళని విల్ నాట్ ఈవెన్ ఫోర్స్. సో ఏంటంటే బేసిక్ ఇంట్రొడక్షన్స్ లైక్ అంటే ఎలా గ్రూమింగ్ ఉండాలి అలాంటివి ఉంటాయి, లైక్ గ్రూమింగ్ సెన్స్ ఉండాలి ప్రతి ఒక్క స్టూడెంట్. బికాస్ మనం ఫ్యాషన్ డిజైనింగ్ అని డిజైన్ అని తెలియడానికి కూడా మన గ్రూమింగ్ ఇంపార్టెంట్. సో అందుకని వాళ్ళకి కంపల్సరీ గ్రూమింగ్ అవన్నీ నేర్పిస్తాం, లైక్ ఎలా రెడీ అవ్వాలి, స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, మనం ఎలా స్టైల్ చేసుకోవాలి, ఈవెన్ బేసిక్ కుర్తీ పైన కూడా ఎలా యాక్సరైజ్ చేసుకోవాలి ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో కంపల్సరీ ఆ కొంచెం రిమార్క్స్ ఏంటంటే లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మోడలింగ్ ఏమో, మళ్ళీ అందరూ లైక్ ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తారేమో ఇలాంటి అన్ని రూమర్స్ ఉంటాయి, బట్ అవన్నీ మెత్స రియల్ కాదు. అండ్ దెన్ అగైన్ కమింగ్ టు ఇక్కడ ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ ఏంటంటే మనకి ఈవెన్ ఫిలిం ఇండస్ట్రీస్లో కాస్ట్యూమ్ డిజైనర్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ లైక్ ఈవెన్ సీరియల్స్లో వాళ్ళకి యాక్టర్స్కి కూడా డిఫరెంట్ క్యారెక్టర్ని బట్టి కాస్ట్యూమ్ డిజైనింగ్ ఉంటుంది. సో ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్లో కూడా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట, లైక్ క్యారెక్టర్ని అబ్జర్వ్ చేసిన తర్వాతనే మనం కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి అని. బికాస్ ఒకవేళ అదే హీరో ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఒక చిన్నగా పేదింటి అబ్బాయిలాగా పుడితే ఎలాంటి కైండ్ ఆఫ్ డ్రెస్ సెన్స్ ఉంటుంది, అదే ఒక రిచ్ పర్సన్ అయితే ఎలాంటి డ్రెస్ సెన్స్ ఉంటుంది. ఈవెన్ షూ క్వాలిటీ నుంచి వాచ్ క్వాలిటీ వరకు ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేసుకొని కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి. సేమ్ వే ఇక్కడ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మెరిట్ స్కాలర్షిప్ అనేది మెయిన్ మోటో తీసుకున్నారు ఈరోజు కాన్సెప్ట్. సో ఎలా సెలెక్ట్ చేస్తున్నారు మెరిట్?
మెరిట్ స్కాలర్షిప్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో ఫినాన్షియల్ గా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని అండ్ కొంతమంది ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు ఒకరు ఒకరే వర్క్ చేసిన వాళ్ళని అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఉండదు. సో ఫినాన్షియల్ సపోర్ట్ ఉండదు అండ్ రూరల్ పీపుల్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఇంత కోర్స్ కి ఇంత ఖర్చు పెట్టి మేము చేయించాలన్న పర్సెప్షన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ రామసర్ ఏంటంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయిస్తారు. ఇది ఏ కాలేజ్ లో లేదు హైదరాబాద్ లో, ఓన్లీ ఎన్ఐఎఫ్డికి మాత్రమే చెందింది. లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ లో స్కాలర్షిప్ ఎగ్జామ్, మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్, దీన్ని గ్రాండ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ అంటాం. ఇది ఎవ్రీ ఇయర్ 3 times కండక్ట్ చేస్తాం. సో ఒకటేమో జనవరిలో అండ్ ఇంకో 2 ఏమో మే అండ్ జూన్ లో. సో ఇది ఎందుకు అని అంటే చాలా మంది స్టూడెంట్స్ ఇట్లా ఫినాన్షియల్ గా సపోర్ట్ కావాలి అంటారు, కొంతమంది ఏంటంటే ఫ్రీ కన్సెషన్ ఏమైనా ఇస్తారా అంటారు. సో అందుకనేసి మేము అలా ఇవ్వలేమనేసి స్కాలర్షిప్ ఎగ్జామ్ లో మెరిట్ ఉన్న వాళ్ళే, లైక్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే స్కాలర్షిప్ ఇస్తున్నాం. అది 5,000 to 25,000 వరకు ఇస్తున్నాం. అలా ఇచ్చినది ఈ ఒక ప్రోగ్రామ్ అనమాట. లైక్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 80 క్రాస్ అయ్యారు స్కాలర్షిప్ ఇచ్చిన స్టూడెంట్స్. సో అది గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈవెంట్ కండక్ట్ చేసాం. మెరిట్ స్టూడెంట్స్ అండ్ ఎవ్రీ వన్ హియర్, ఏంటంటే ఫైనల్ గా ఐ వాంట్ టు టెల్ యూ లైక్ ఎన్ఐఎఫ్డికి యూ హ్యావ్ టు విజిట్, యూ హ్యావ్ టు డూ యర్ కోర్స్. ఏంటంటే మనకి అందరికి ఒక జీల్ ఉంటుంది, ఒక ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్ ఫ్యాషన్ డిజైనింగ్ లో మీకు ఉంది అని అంటే కంపల్సరీ యూ హ్యావ్ టు విజిట్ ఎన్ఐఎఫ్డి అండ్ యూ కెన్ యాక్చువల్లీ అచీవ్ దట్ ప్యాషన్ ఇన్ ఎన్ఐఎఫ్డి. కరుణ, ఈ ప్యాషన్ టెక్నాలజీని నువ్వు ప్యాషన్ గా ఎంచుకోవడానికి రీజన్? ప్యాషన్ అంటే ఏం లేదండి, అంటే చేసి చూపిద్దాం అని ఒక ఇదితో నేను ఇక్కడ రావడం జరిగింది. మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం వల్ల నేను ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఏముందలే అన్నట్టు అనిపిస్తుంది, కానీ లేటర్ ఆన్ అది లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే నాలో ఇంత చేంజ్ వస్తుందా, నేను ఇంత ఇంత ఇంప్రూవ్ చేసుకుంటాను, ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటానని ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇన్ దిస్ కాలేజ్. అండ్ స్పూన్ ఫీడ్ ఉంటుందా ఎవ్రీథింగ్ అండ్ ఎలా మీకు గైడ్ చేస్తారు? టీచర్ అంటే మనకి ఫ్యాకల్టీ కూడా చాలా జాయిల్గా ఉంటారు. ఒకవేళ మాకు అది అర్థమవ్వకపోయినా కూడా ఒక 2-3 times అయినా చెప్పడానికి మ్యామ్స్ హెల్ప్ చేస్తారు, చాలా బెస్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ప్రాక్టికల్స్ కాకుండా మీరు నేర్చుకున్నది బయట ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారా? మ్యామ్, ఎస్ మ్యామ్. ఇప్పుడు నేను స్కెచింగ్ చేస్తాను, నేను డ్రాయింగ్ చేస్తాను, ఒక ఫేస్ చూసి నేను వేయగలను. ఒకప్పుడు అంటే నాకు తెలియదు నాకు ఆ టాలెంట్ ఉందని చెప్పేసి మ్యామ్ ఇంకా ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఆర్డర్స్ కూడా తీసుకున్నాను రీసెంట్. ఫ్యూచర్ మోటో ఏదన్నా కానీ ఒక మంచి పొజిషన్ లో ఉండాలి, మా పేరెంట్స్ ని బాగా చూసుకోవాలని. ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ నేచర్. ఇప్పుడు వరకు ప్రాక్టికల్స్ ఎక్కడ అండి? ఎగ్జామ్స్ రీసెంట్ గా ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ అయిపోయాయి, అంటే ఇంకా ఇంటర్న్షిప్స్ కోసం చూస్తున్నాను. అండ్ ఇక్కడే ఇంటర్న్షిప్ ఇస్తారని కూడా విన్నాను. ప్లేస్మెంట్స్ ఇంటర్న్షిప్స్ ఇక్కడే ఉంటాయి. తర్వాత ఇంకేమైనా మంచి జాబ్స్ కావాలంటే మీరు బయట ట్రై చేయాలి. వీళ్ళు చూసే ప్లాట్ఫామే చాలా బాగుంటుందండి. ఒకవేళ మనకి ఇంకా అవ్వాలంటే నెక్స్ట్ మన ఫర్దర్ ప్లాన్స్ అనేది మనం చూసుకోవచ్చు, అంటే ఓన్గా బొటిక్ ప్లాన్ చేసుకోవాలన్నా, లేకపోతే కొంతమందికి ఓన్ సెల్ఫ్గా లేబుల్ లాంచ్ చేసుకోవాలన్నా ఆన్లైన్ బిజినెస్ కానీ వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది. ఎవ్రీథింగ్ స్కెచింగ్ నుంచి డిజైనింగ్ వరకు ఎవ్రీథింగ్ ఫుల్గా ట్రైన్ చేసి అంతా అయిపోయిన తర్వాత సర్టిఫికేషన్స్. ప్రతి సబ్జెక్ట్లోని ఒక మంచి గ్రిప్ అనేది ఉంటుంది. నా ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చేసి హిస్టరీ. ఆడియన్స్కి చెప్పండి, ఇంకెవరైనా నేర్చుకునే వాళ్ళకి ఎలా మీరు ఏం చెప్తారు అనుకుంటారు? ఈ ఏంటంటే మీ కనుక ఏ ఫ్యాషన్ సబ్జెక్ట్లో కనుక ఏదైనా నాలెడ్జ్ ఉండి మేము చేయాలనుకుంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ కాలేజ్, మీరు హ్యాపీగా వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారు కదా, లైక్ నార్మల్ అమ్మాయిలు ఎవరైతే పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా వాళ్ళకి వాళ్ళు ఏంటనేది ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఏంటనేది చూపించడమే ఎన్ఐఎఫ్డి పని. ఐ మీన్ ఎన్ఐఎఫ్డి బాధ్యత. లైక్ నేను ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు కూడా నాకు ఐమ్ బ్లాంక్, లైక్ నాకంటే డ్రీమ్ ఉంది దట్ నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అండ్ నా ఇండివిజువల్గా నేను బతకాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. సో అట్లా బట్ ఇక్కడికి వచ్చినాక నేనేంటి అనేది నన్ను ప్రూవ్ చేసుకోవడానికి నాకు అర్థమైంది ఏంటంటే ఎన్ఐఎఫ్డి చాలా చాలా అంటే చాలా బాగా చెప్తుంది. ఏదైనా సరే పర్సనల్ స్కిల్స్, ఇప్పుడు మనకు ప్రొఫెషనల్ స్కిల్స్ ఎంత బాగా చెప్తారంటే అంత బాగా చెప్తారు. సో ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఒక వర్డ్లో చెప్పాలంటే. లైక్ చిన్న చిన్న ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునేది ఎన్ఐఎఫ్డి త్రూ చేసుకోవచ్చు.
యాక్చువల్లీ నేను ఇంటర్ కంప్లీట్ చేసిన ఎంపీసీ గ్రూప్ తీసుకుని ఇక్కడ డిప్లొమా చేస్తున్నా. ఇంటర్ కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ డిప్లొమా చేస్తున్నా. లైక్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను అడిగినారు లైక్ ఎంపీసీ కంప్లీట్ చేసిన వై డోంట్ యూ గో ఫర్ బీటెక్ అని. బట్ నాకేంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఒక అమ్మాయి జాబ్ చేయడం కంటే తనకు నచ్చినట్లు తను ఉండడం బెటర్ అని నా ఫీలింగ్. సో నేను అందుకనే ఫ్యామిలీతో ఫైట్ చేసి ఇక్కడ ఎన్ఐఎఫ్బిలో డిప్లొమా కోర్స్ ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ మై డిప్లొమా కోర్స్ ఇన్ ఎన్ఐఎఫ్బి. యా దిస్ ఇస్ ఫైనల్. యాక్చువల్లీ ప్రాక్టికల్స్ అంటే ఇప్పుడు బయట మనం చూసుకున్నట్టయితే లైక్ ఒకసారి రెండు సార్లు చెప్తారు మానేస్తారు, లైక్ ఎన్నిసార్లు చెప్పాలనుకో అన్నది. బట్ ఇక్కడ అట్లా మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మనకు అది పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు వాళ్ళు టైర్డ్ అయిపోయినా సరే మనకి చెప్పే విధానం ఉండాలి. మనం ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు దే ఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్. యా ప్రతి ఇయర్ అండ్ నాట్ ఓన్లీ మెరిట్ అండ్ మాకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ గవర్నమెంట్ జాబ్స్. నో యాక్చువల్లీ లేదు ఇంకా అట్లా ప్రాక్టికల్ అయితే లేదు. ఫర్ ఇప్పుడు మాకు అప్కమింగ్లో వీ హ్యావ్ అ బిగ్ ఈవెంట్ అనమాట, ఫ్యాషన్ షో హైదరాబాద్ స్టే మొత్తం లెవెల్లో మేము వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అ ఫ్యాషన్ షో అనమాట. అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు మై అవర్ రాము సార్, రెస్పెక్ట్ఫుల్ రాము సార్. అండ్ మేము చాలా గ్రేట్ఫుల్ ఎందుకంటే అలాంటి డౌన్ టు ఎర్త్ పర్సన్ మాకు ఇంత పెద్ద మంచి గ్రేట్ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. అండ్ రియల్లీ అయితే బయట ఎట్లా అంటే ఫ్యాషన్ షో మేము పార్టిసిపేట్ చేయాలి యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్గా, మా కాస్ట్యూమ్స్ మేము చూపించుకోవాలంటే వీ హ్యావ్ టు పే అనమాట. బట్ మా పర్సనల్గా మేము ఇన్కమ్ పరంగా అట్లా అంతా మేము పెట్టుకోలేము కాబట్టి సరే తన పర్సనల్గా చేసుకొని మాకు కొంచెం హెల్ప్ చేస్తూ మేము కొంచెం అమౌంట్ ఫ్యాషన్ షోకి పెట్టుకొని మా డిజైన్స్ని మేము ప్రమోట్ చేసుకోబోతున్నాం ఫ్యాషన్ షో. సజెషన్ అంటే వీ హ్యావ్ టు ఫైట్ ఫస్ట్, ఎందుకంటే మనం ప్రతి చిన్నదానికి బయట వాళ్ళ పేరెంట్స్ మీద ఫస్ట్, ఒక గర్ల్ లైఫ్ అంటేనే ఫాదర్ మీద, బ్రదర్ మీద, హస్బెండ్, సన్స్, వీళ్ళ మీద డిపెండ్ అవుతాం. బట్ ఈ జనరేషన్లో అట్లా డిపెండ్ అవ్వద్దు, ఎందుకంటే మనం ఇండిపెండెంట్గా మనం ఉండాలి కాబట్టి. మీకు ఏదైతే ప్యాషన్ ఉందో యూ ఫైట్ ఫర్ దట్ అండ్ మీరు ఆ ప్యాషన్ని క్రియేట్ చేసుకోండి, దక్కించుకోండి. ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.